సాంస్కృతులను కాపాడుకుందామంటూ రంగం ప్రజా సాంస్కృతిక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంత కరుణాకర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన విజయనగరం విచ్చేశారు. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాకి కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో తెలుగు భాష సాంస్కృతిని కాపాడుకునేందుకు విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో గోక రమేష్ బాబు, జిల్లా అధ్యక్షుడు పుకేళ్ల షణ్ముఖారావు, శ్రీనివాసరావు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. సంప్రదాయాలు విలువల్ని కాపాడుకునడంలో అలాగే అంతరించిపోతున్న జానపద కళారూపాలని మళ్ళీ తిరిగి వెలుగులోకి తీసుకురావడం కోసం ఈ యొక్క వేదిక రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. రాష్ట్ర అధ్యక్షుడిగా మేము అన్ని జిల్లాలు పర్యటిస్తూ నిన్న శ్రీకాకుళం వెళ్ళాము. అక్కడి నుంచి ఇక్కడికి విశాఖ అయిపోయిన తర్వాత మళ్ళీ విజయనగరం జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న జిల్లా కమిటీ సభ్యులతో మాట్లాడడం ఈ కార్యక్రమంలో భాగంగా మన రంగం సాంస్కృతిక వేదిక కార్యక్రమాల్ని మరింత ఎఫెక్టివ్గా నడపాలన్న ఉద్దేశంతో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులతో సమావేశం కావడం జరిగింది. భవిష్యత్తులో గురజాడ అప్పారావు గారి కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకుని ఆ తర్వాత ఈ మధ్యకాలంలోనే నూతనంగా ఏర్పడినటువంటి మన్నెం జిల్లాలో కూడా ప్రజా సాంస్కృతిక వేదిక జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం, ఆ బాధ్యతను కూడా మన జిల్లా కమిటీ బాధ్యులకు అప్పగించడం జరిగింది. అందడం కోసం ఇక్కడ ఈ సమావేశం కావడం జరుగుతుంది. తెలుగు భాష సంస్కృతులను కాపాడుకుందాం, తెలుగు జాతి ఐక్యతను నిలబడి